నుస్సన్ జహాన్ పార్లమెంట్లో అందమైన ఎంపీ అనే పేరు ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కావడంతో అదే గ్లామర్ని పొలిటికల్లో కంటిన్యూ చేస్తూ తన మార్క్ చూపిస్తుంది అందం అభినయం రాజకీయం ఇవే కాదు ఈ అందమైన ఎంపీని వివాదాలు చుట్టుపడుతున్నాయి ఆ మధ్య ఆమె ఫోటో ఏకంగా డేటింగ్ యాప్లో వచ్చాయి ఈ ఇష్యూ కేసుల వరకు వెళ్ళింది ఆన్లైన్ డేటింగ్ వీడియో చాటింగ్ యాప్లో తన ఫోటోలు వీడియోలు రావడంతో షాక్ అయిన నుస్రన్ జహాన్ కోల్కత్తా పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది అయితే ఈసారి ప్రెగ్నెంట్ రూమర్స్ వార్తల్లోకి ఎక్కింది నుస్రాన్ జహాన్ మోడల్గా కెరీర్ ప్రారంభించిన నుస్రాన్ జహాన్ ఆ తర్వాత బెంగాలీ సినిమాల్లో నటిగా రణించారు మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు పసీర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కలకత్తాలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడం ఈ రిసెప్షన్కి మమతా బెనర్జీ రావడం కూడా జరిగాయి అయితే నిస్రన్ నిఖిల్ జైన్ల మధ్య ఈగో ఇష్యూ తలెత్తడంతో పాటు తన పర్మిషన్ లేకుండా వ్యక్తిగత ఖాతాలోని డబ్బుల్ని వాడుకుంటున్నాడంటూ జైన్పై ఆరోపణలు చేసింది నిస్రన్ అయితే వీరి మధ్య గొడవలు ఎక్కువ కావడంతో గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది ఇంతలో జైన్ చెవిన షాకింగ్ న్యూస్ పడింది తన భార్య నుస్సన్ జహాన్ తల తప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో కాంగు తిన్నడట అయితే నుస్ర కాపురం చేయకుండా నెల తప్పడం ఏంటని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ ఆంగ్ల మీడియాకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ మాజీ నటి ఎలా తప్పిందయ్యా అంటే బెంగాలీ నటిగా అనేక సినిమాలు నటించిన నుస్సన్ జహన్ తన తోటి నటుడు బీజేపీ నాయకుడు ఎస్ దాస్ గుప్తతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి వీళ్ళిద్దరు కలిసి గతంలో ఎస్ఓఎస్ రెండు వేల ఇరవై అనే బెంగాలీ చిత్రంలో నటించారట అప్పటి నుంచి వీరి జోడి ఆఫ్ స్క్రీన్లో కంటిన్యూ అవుతుందని దాని ఎఫెక్ట్ నుస్రాన్ జహాన్ నెల తప్పడానికి కారణమని రూమర్లు పుట్టుకొస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి